హలో యువర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సిందల్లా ఒక్కటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అన్నది మీకైతే అర్థమవుతుంది. సరే మరి, శ్రీకాకుళం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా జి శంకర్ గారు పోటీ చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 5,777 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 256,000 పైమాటే ఉంది అన్నమాట. సరే ఇక మొత్తానికి ఈ 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం శ్రీకాకుళం నియోజకవర్గంలో చాలా టఫ్ ఫైట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో కొంతలో కొంత వైఎస్ఆర్సీపీకి ఫెచ్చింగ్ ఉన్నా కానీ టీడీపీ వాళ్ళు చేసే ప్రచారాన్ని బట్టి ఈ శ్రీకాకుళం సీట్ని టీడీపీ కూడా కైవసం చేసుకునే అవకాశం భారీ ఎత్తులో అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రచారాలు, వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లే విధి విధానాలను బట్టి ఈ శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గం అన్నది సొంతం అవుతుందన్నమాట, ఏ పార్టీకి అయితే ఆ పార్టీకి. సో ఇలా 175 నియోజకవర్గాలకు సంబంధించిన సర్వే రిపోర్ట్లు ఎవ్రీ 1 అవర్కి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ జిల్లాకు సంబంధించిన వీడియోస్ ఇక్కడ ఉన్న ప్లేలిస్ట్లో ఉంటాయి, కావాలంటే చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.